కొన్ని రోజుల నుండి ఒక విధంగా కొన్ని నెలల నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మీడియా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చేస్తున్న అప్పుల మీద తీవ్రమైన దాడి చేస్తూ ఉంది. అయితే ఇదే సమయంలోనే కేంద్రం నుండి కూడా కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, కొన్ని ఎక్కువే రాశారు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్నింటి మీద వివరణలు అడగడం, ఆ లేఖలు ఆ వివరణలు ఇవన్నీ కూడా మళ్ళీ ఈ మీడియా ఛానళ్లలో డిబేట్లుగా కావడం, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఏదో జరిగిపోతుంది, మొత్తం ఏదో ఆంధ్రప్రదేశ్ కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్లోకి తీసుకెళ్లడం, ఇదంతా చాలా వ్యూహాత్మకంగా చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే నిన్న కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక కితాబు ఇచ్చుకుంటూ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం కోసం మరికొన్ని వెసులుబాట్లు కల్పించినది చూసిన తర్వాత ఇన్ని రోజులు రాసిన లేఖలైనా అండ్ బై డిఫాల్ట్గా వీళ్ళ రాజకీయ విమర్శలు డిబేట్లైనా ఇవన్నీ కూడా ఒక రాజకీయ కోణంలోనే చేశారు. అండ్ మరీ ముఖ్యంగా కేంద్రం నుంచి కొందరు అధికారులు రాష్ట్రానికి రాసిన లేఖల వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక వర్గం ఏదైతే ఉంటుందో కేంద్రంలోనే వాళ్ళ ప్రోద్బలంతోనో లేకుంటే వాళ్ళ ఒత్తిడితేనో లేకుంటే వాళ్ళ సిఫారసుతోనే ఈ లేఖలు రాసి వివరణ అడిగారు అని అయితే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేఖ రాసి వివరణ ఇవ్వండి అని చెప్పడం అది పెద్ద సమస్య ఏం కాదు. ఒక అధికారి రాష్ట్రానికి లేఖ రాసి ఆ లేఖ రాసి వివరణ అడిగితే ఈ మీడియా ఛానళ్ళలో డిబేట్ పెట్టేశామనుకోండి, అదిగో కేంద్రం కన్నెర్రా చేస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ పళ్ళును మీరు నేను ఉరిపించింది, తొడగిల్లారు, చెకులు గిల్లారు, ఇవి మనం ఎన్ని కావాలంటే అన్ని జోడించుకుంటూ ఆ లేఖల వెనక మనం పరిగెత్తచ్చు, వీళ్ళు పరిగెత్తించవచ్చు, తద్వారా ప్రజల్లో ఒక భయాందోళన కలిగించవచ్చు. మరి ఇవన్నీ నిజాలేనా, వీళ్ళు రాసినటువంటి లేఖలు కూడా రాజకీయ ప్రేరేపితమే అని చెప్పి నిన్న ఆర్థిక శాఖ ప్రకటనతో మనం ఏమైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. కారణం ఏంటి, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత ప్రశంసనీయమైన ప్రగతి సాధించింది. దేశంలోని మిగిలిన 11 రాష్ట్రాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఈ 3 నెలల మూలధన వ్యయంలో ముందు వరుసలోనే నిలిచింది అని చెప్పి ఆర్థిక శాఖ ప్రశంసించుకుంటూ మూలధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మరికొన్ని ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం మద్దతు ఇచ్చుకుంటూ దానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు ఒక వెసులుబాటు కల్పించారు. దేశంలోని 11 రాష్ట్రాలకు కలిపి 15,200 కోట్ల చేంజ్ ఏమో ఇటువంటి వెసులుబాటు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,665 కోట్ల రూపాయలు వెసులుబాటు కల్పించారు. దీని ద్వారా మూలధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం 2వ త్రైమాసికం డిసెంబర్లో రివ్యూ ఉంటుంది, ఆ తర్వాత 3 నెలలకు సంవత్సరంలో 4 క్వార్టర్లకు అయితే రివ్యూలు చేస్తూ ఎప్పటికప్పుడు సడలింపులు ఇవ్వడమా రిస్ట్రిక్షన్స్ పెట్టడమా చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మూలధన వ్యయం అంటే ఏంటి, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా 2 రకాల ఖర్చులు ఉంటాయి, 2 రకాల వ్యయాలు, ఒకటి రెవెన్యూ వ్యయం, 2వది మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయం అంటే స్వల్పకాలిక ఖర్చులు మాత్రమే, అంటే స్వల్పకాలిక ఖర్చులు అంటే నెల నెల ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు, పింఛన్లు ఇటువంటివి ఉంటాయి కదా, ఇవన్నీ రెవెన్యూ వ్యయం, దీనివల్ల దీర్ఘకాల ప్రయోజనాలు ఉండవు. మూలధన వ్యయం అంటే ఆస్తులు, అంటే ప్రాజెక్టులు కట్టడం, బిల్డింగ్లు కట్టడం, ఇటువంటి ప్రభుత్వ ఆస్తులు పెంచడం, దీని ద్వారా దీర్ఘకాల ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. ఈ దీర్ఘకాల ప్రయోజనాలు ఉండడంలో అంటే మూలధన వ్యయం ఖర్చు పెట్టడంలో రాష్ట్రాలు మంచి ప్రగతి సాధించాలని చెప్పి కేంద్రం కూడా కోరుకుంటుంది, ఏదైనా తాత్కాలికంగా టెంపరీగా ఖర్చు పెట్టాలని చెప్పి అనుకోరు కదా. సో అలా దీర్ఘకాల ప్రయోజనాలు కలిగే విధంగా ఆస్తులు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎక్కువగా ఖర్చు పెట్టింది, కాబట్టి వాళ్లకు 2,665 కోట్ల రూపాయలు ఆర్థిక వెసులుబాటు కల్పించి వాళ్ళ మూలధన వ్యయాన్ని ముందుకు తీసుకెళ్లి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలి అని కేంద్రం ఈ సడలింపు ఇచ్చింది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు మూలధన వ్యయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలు కొట్టుకుపోయి,
కొందరు అధికారులు ఎవరి ప్రోద్బలంతోనూ రాష్ట్రాన్ని వివరణలు అడుగుంటూ రాసినటువంటి లేఖలు కొట్టుకుపోయాయి. ఫైనల్గా ఏమర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం, ఇవి ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఎవరి ఒత్తిడితోనో చేశారేమో, లేకపోతే మరి కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసించుకుంటూ వెసులుబాటు ఎలా ఇచ్చింది తెలియదు. మరి ఈ వెసులుబాటుకు వీళ్ళు ఇంకేమైనా కనుక మహామేధావులు, మనకు మనలాంటి సామాన్యులకైతే ఇంతవరకే అర్థమవుతుంది. దీని వెనక దీని చుట్టూ ఇంకెక్కడైనా కనుక ఉన్నవి లేనట్లు సృష్టించి లేని బొక్కలు పెద్దవి చేసి ఇంకా మనం అంత ఒక ఊహాజనితంగా కనుక ఒక ఊహాజనిత వివరణాత్మకమైన కథనాలు రాయాలంటే ఈ రాసేవాళ్ళు రాసిన తర్వాత అవి చూసి ఓహో దీని వెనక ఇంతుందా అని చెప్పి మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో.